ఈ చిన్నప్పుడు చిరుతిండ్లు తింటే ఎంత అద్భుతంగా ఉంది. ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అయ్యా, మంచి వీడియో ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ. ఫ్రెండ్స్, ఇవాళ మన మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే మీ అందరికి మీ చిన్నతనంలో మీరు ఏమేమి చిరుతిండ్లు తిన్నారో అవి గుర్తు చేయడానికి ఈ వీడియో చేస్తున్నాం అబ్బా. మీకు నవ్వు వస్తుందో నవ్వుతారో నవ్వరు నాకు తెలియదు, కానీ వీడియో మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బాగా లాస్ట్ వరకు చూడండి, బాగా మీ చిన్నతనం అంతా గుర్తు చేస్తాము. ఫస్ట్ ఇంట్రడక్షన్ అబ్బా, మా పిల్లల ఇంట్రడక్షన్ చెప్పురా. ఏం పేరు ఆడ చెప్తాయి? నరసింహ. నరసింహ. రంగన్న. రంగన్న. నూరా. చంద్రశేఖర్. చంద్రశేఖర్. నూరా. రవీంద్ర. రవీంద్ర. మైహూ నరేంద్ర. మైహూ షాహిద్. ఇవాళ ఏంటంటే మన చిన్నప్పుడు ఏంటంటే మన దగ్గర డబ్బులు ఆడికాడికే ఉంటాయి. ఇంట్లో రూపాయ 2 రూపాయలు ఇస్తారు. ఆ డబ్బులు ఏంటంటే మనం ఎన్ని కొనుక్కునే మన ఆకలి తీరదనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే డబ్బులున్నా కూడా కొనుక్కోనికి టైం ఉండదు, కొనుక్కోనికి ఓపిక ఉండదు. మనకు టైం లేసామి, పిల్లలు మచ్చుకు తింటారు. పిల్లలు అయితే కుప్పలు కుప్పలు తింటారులే. అవునా? ప్రజెంట్ ప్రజెంట్ ఏంటంటే వీళ్ళ పాకెట్ మనీ కనుక్కుందాం అబ్బా. ఎంత ఇస్తారా నీకు డబ్బు? ఆ చూసి మాట్లాడాలి. డైలీ ఎంత? 2 రూపీసా? ఇంగ్లీష్ రూపీస్ లో చెప్తున్నావు రా, జగనన్న ప్రభుత్వంలో కాబట్టి. నీకెంత డైలీ? 2 రూపీస్. చెప్పురా, నోట్తో చెప్పురా. 2 రూపాయలా? నాకైతే 100 రూపాయలు. నాకైతే ఏమి ఇయ్యరు నా యూట్యూబ్ సంపాదనతోనే. నేను నాకైతే 100 రూపాయలు ఇచ్చారు. అంటే ఏమి ఇయ్యరని కాదు, మనం అడిగితే ఇస్తారు లేదు కానీ. సరే, మొత్తానికి అయితే మన చిన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు కురుకురేలు అబ్బా. నేనైతే ఎప్పుడు కురుకురేలు, అవి ఇవి రేగ్గాయలు, నానాక వల్ల తింటా. మన పెద్దోళ్ళు ఏం చెప్తారంటే ఎందుకురా అవి నానాక వల్ల తింటారంటారు. కానీ చిన్నప్పుడు ఏంటంటే ఇవి తింటేనే ఇంకా వాడు సాటిస్ఫై అయ్యేదనమాట. ఖచ్చితంగా తినాలరా తినాలరా అనిపిస్తుంట, అది మనసు గుంజుతుంటుంది అనమాట. రూపాయి కురుకురేలు అయితే తిని 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 యాసిడ్కి వస్తుంది. ఇవి రూపాయి కురుకురేలు, ఇవి పేర్లు మారినాయి కానీ అన్ని రకాల కురుకురేలు ఒకటే. అప్పుడు టోఫో అనే ఒకటి వస్తున్నాయి, మీకు గుర్తుండలేదు. ఇప్పుడు ఏందో పేర్లు మార్చి ఏందో టోనీ ఈనే పెట్టినారు. ఇంతకు ముందు టోఫో అనే సూపర్ ఉంటుంది ఆ కురుకురే కూడా. ఏంటంటే ఇప్పుడు 5 రూపాయలు లేచి ఎట్టు వచ్చిందో అప్పుడు 2 రూపాయలు కురుకురే కొన్నామంటే వాయ్ అబ్బా, 2 రూపాయలు కురుకురే కొనుక్కున్నాంరా మనం అనుకునే తోలం అన్నమాట. ప్రజెంట్ ఏంటంటే సన్ఫీస్ట్ బిస్కెట్ మీకు అందరికి గుర్తే ఉంటుంది, ఇది గుర్తుంటది ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే ప్యాకెట్లు వస్తున్నాయి. ఇంతకు ముందు ఏంటంటే మామూలుగా 4 రూపాయలు కానీ ఇచ్చేవాళ్ళు కదా, మామూలుగా విడివిడిగా అమ్మేతాళ్ళు అనమాట బిస్కెట్లు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్యాకింగ్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే సన్ఫిస్ట్ కూడా చాలా ఓల్డ్ బిస్కెట్ అబ్బా. సన్ఫిస్ట్, టైగర్, గుడ్డే మా చిన్నప్పుడు తినేతాళ్ళం. గుడ్డే తినలే ఎందుకంటే రిచ్ వాళ్ళు తింటారని నా తెలియదు. గుడ్డే నేనైతే తినలే. సన్ఫిస్ట్, ఇంకా టైగర్ బిస్కెట్లు బాగా తిన్నా. నెక్స్ట్ ఇవి ఇవి దొర్రపండు పుల్లలు. ఏంటంటే ఇంకా ఇప్పుడు ఇంట్లో డబ్బులు ఇచ్చారు కదా, ఇంట్లో డబ్బులు ఇచ్చిన తర్వాత బడికి పోయేటప్పుడు ఇంకా ఆడ బంకులో కొనుక్కోవడం, పీకడం, పీకడం పోవడం. నాకైతే బడికి పోయేందుకు హెల్ప్ చేసుకోవడం. నాకైతే అన్నిట్లకంటే ఫేవరెట్ అంటే చింతపండు. నిజంగా ఇవి ఇప్పటికి కూడా దొరుకుతున్నాయి అంటే చాలా అదృష్టం అనుకో వీడియోల కోసం. యాక్చువల్గా అయితే ఈ చింతపండులో ఇది తింటాం చూడు, ఇది కాదురా స్పెషల్. ఈ చింతపండులో ఇది కాదు స్పెషల్, ఇది స్పెషల్. అదే స్పెషల్. ఎందుకంటే కవర్ ఎక్కువ నమ్ముతాం మెయిన్ గా చెప్పాను. ఈ ఎందుకు స్పెషల్ అంటే ఏడలేని రుచి ఆడిందంటే దీనికంటే ఈ కవర్ లోనే రుచి ఉంటుంది మెయిన్ గా. పబ్లికం కూడా అంతే, కవర్ దానికంటే కవర్నే ఎక్కువ తింటాం. ఎందుకంటే దానికి యానో మిగులుతాదేమో అని. అంటే రెస్ట్ కాకుండా ఐస్ అంతే కదరా. ఐస్ ఏంటంటే ఐస్ అయిపోయిన తర్వాత, ఐస్ అయిపోయినాక పైన పేపర్ ను కూడా నేనైతే అంత ఎందుకు కొంచెం పెద్దగా అయిన తర్వాత కూడా ఎవరైనా సూచనారా లేదని చూసి కప్పు నాకుంటా, కప్పు కూడా వదిలిపెట్టాను నేనైతే, కప్పు కూడా నాకుంటా. అంటే అవి భలే టేస్ట్ ఉంటాయి సార్, ఆ ఎండింగ్ లో ఉంటాయి చూడు, ఆ మిగిలిపోయినవి ఎందుకు భలే టేస్ట్ ఉంటాయి. ఇంకా మీకోసం కొన్ని వస్తువులు తెచ్చినావబ్బా. ఈ లాలీపాప్ కూడా అందరికి గుర్తే ఉంటుంది. లాలీపాప్లు అన్ని కంపెనీలు మారినాయి కానీ తిండ్రాను ఓపెన్ చేయి. పిల్లనా కొడుకులు ఏం చేశారంటే ఫస్ట్ ఏంటంటే వీడియో రికార్డ్ కాలే ఫస్ట్ చేసినాము. అవి ఉంటాయి తెలుసా మీకు, రేగవడ, అదే రేగబజ్జి అంటారు కదా, ఆ రేగబజ్జీలు వీళ్ళకి ఫస్ట్ వీడియో తీసినప్పుడు అది రికార్డ్ కాలే. ఈ నా కొడుకులకు ఇచ్చే ఇంకా వీళ్ళు ముందే తిని కవర్లు కూడా వారేసినారు. రేగబజ్జీలు అంటే అందరికి గుర్తుంటుంది, రేగపండుతో చేస్తారు, రౌండ్ గా నల్లగా ఉంటాయి అనమాట. అవి చాలా అంటే నాకైతే బాగా పిచ్చ పిచ్చగా. అవి ఇవని కాదులే అన్ని తినేతోని. ఏంటంటే నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా తింటాం మేము ఈ చిరుతిండ్లు అనేవి. అప్పుడు తింటున్నాం, ఇప్పుడు తింటున్నాం, ఎప్పటికీ తింటాం. షాయిద్ నాకు తెలిసి ఇవి అందరి ఫేవరెట్ షాయిద్. ఇవేంటివి ఇవి ఏమంటారు దీన్ని? తిమ్మర బిల్ల. తిమ్మర బిల్లలు సూపర్గా ఉంటాయి.
ఈ తిమ్మర బిళ్ళలు తెలియని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరబ్బా. ఏంటంటే ఇప్పుడు తిమ్మర బిళ్ళలు సైజ్ ఎక్కినాయి. యాక్చువల్గా అయితే ఈ తిమ్మర బిళ్ళలు ఇంత సైజు ఉండవు, ఇంతే ఉంటాయి, ఇంత ఇంత చిన్నగా ఉంటాయి. అవి వచ్చేసి రూపాయికి 4 ఇచ్చేదాన్ని, రూపాయికి 4, రూపాయికి 8. మా చిన్నప్పుడు అయితే రూపాయికి 8. మా నేను నాకు కొంచెం తెలిసిన తర్వాత కూడా పావలా బిల్లు ఉండేది. పావలా బిల్లు అంటే 25 పైసలు. మరి పన్నీలేరా స్వామి, పోతే పన్నీలే. పుల్ల చాక్లెట్లు తెలుసు కదా, అందరికి ఐడియా ఉంటుంది. ఇవి అప్పట్లో ఏంటంటే రూపాయికి 3-4 ఇచ్చుండేవాళ్ళు. ఇవి కూడా చాలా మంది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవి కూడా ఇంకా ఇవి కూడా దొరుకుతున్నాయంటే మా ఊర్లో నిజంగా అదృష్టమే. ఈ పుల్ల చాక్లెట్లు ఏంటంటే చాలా మంది ఇది వామిటింగ్ వచ్చినప్పుడు వాడతారంట రా. అది అంటే కడుపులో ఏదన్నా తిప్పుతున్నాయి అనుకో, నోరు బాగాలేనప్పుడు కూడా పుల్ల చాక్లెట్ ఎక్కువ తీసుకుంటారు. నోరు బాగాలేదు మా ఇవ్వ అయితే నేను నోరు బాగాలేదు రా, పుల్ల చాక్లెట్ తేపోరా అంటారు. అవి పుల్ల చాక్లెట్ ఇప్పుడు కూడా ఫేమ్ తగ్గలే. అరే తినరా పుల్ల చాక్లెట్ తింటారు, మంచిగా టీసాయి. ఇవన్నీ మాకు కాదులేబ్బా, పిల్లలు తినరా. మేమైతే ఏం తినము, ఎందుకంటే ప్యాకింగ్ ఫుడ్ కాబట్టి. ఇద్దరా నీకు ఏం తినం, నీకు నీకు ఒకటి నాకు ఒకటి రేద్దాం. ఇంకోటి అబ్బా బొంగులు. ఈ బొంగులు అంటే అబ్బా బీభత్సంగా నేనైతే ఇంకా వద్దులే, చెప్పినా కదా యావి వదిలిపెట్టాను నేను. పిల్లలు షాయిదు ఉషి బాగుండే తింటాం కరెక్టే. తిమ్మడి పిల్ల షాయిదు అసలు నోట్లో వేసుకుంటానే చల్లగా ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది. అసలు ఇవేందంటే చాలా మంది ఇళ్ళల్లో చేసి అమ్ముతుంటారు. రూపాయికి 4 వచ్చేవి అనమాట మా చిన్నప్పుడు. ఎప్పుడు నేనైతే ఏంటంటే దానికి బేరం పెరిగింది రూపాయికి 2. ఇదేంద్రా అవి ఆయిల్ అవుతాయి కదా, ఇప్పుడంటే ఆయిల్ అవుతుందని మనకు తెలివి ఉంటుంది. అప్పట్లో ఆయిల్ అవుతుందని తెలివి లేదు కాబట్టి పై జోలో పెట్టుకునేది ఆయిల్. ఆయిల్ అంతా పోసుకుండేది షర్టుకి అట్లా చేసేద్దాం. ఒకటి చిన్నప్పుడు అది ఆయిల్ అంటే గుర్తొచ్చింది. కొంతమంది ఏం చేస్తారంటే చాక్లెట్ తింటారు కదా, తిని మళ్ళీ కవర్ అది అట్నే పెట్టుకొని నోట్లో పెట్టుకొని మళ్ళీ సాయంత్రం తిందామని జోలో పెట్టుకొని పోతారు. ఇంకా మూడు సైజు కుసుమలు ఏవి రావి ఇవి స్కూల్లో వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువేబ్బా. ఎట్లా అంటే ఒక డ్రగ్స్ లాగా దీన్ని, ఒక డ్రగ్స్ లాగా తీసుకుంటుంటారనమాట. అంటే దీనికి అలవాటైన వాళ్ళు అంత ఈజీగా బయటికి రాలేరంట. ఇది నేను చాలా మంది చెప్పినారు నాకు. అంటే మేము క్రికెట్ ఆడి పోయినప్పుడు కానీ బయట పోయినప్పుడు కానీ జోలు వేసుకొని కింద జోలు వేసుకొని పీకి పీకి తింటుంటారు. టైంపాస్కు భలే ఉంటాయి అసలు, టైంపాస్కి బాగుంటాయి. ఏందబ్బా మళ్ళీ దీనివల్ల ఏందో రోగం వచ్చాది అంటారా, ఏందో మెదడువాపు అంటారు. మెదడువాపు ఆవాపు అదేమో కానీ రా, నా చిన్నప్పుడైతే మా సార్ నుంచి తప్పించుకోవడానికి ఎన్ని తంటాలు పడేతున్నాం అంటే పొద్దున్న క్లాస్ అంతా క్లీన్గా పెడతారు, సాయంత్రం అయ్యేసరికి ఇంత పెద్ద కుప్ప పడింది అది క్లాస్లో. ఇంత పెద్ద కుప్ప పడేసరికి ఎవడు తిందా ఆర్రా, ఎవడు తిందా ఆర్రా అంటే ఎవడు నేను తిందానని ఎవడు ఒప్పుకోడు. ఎవో యా స్కూల్లోనైనా ఇంతే నేను తిన్నా సార్ నేనే సార్ అని ఎవడు ఒప్పుకోడు. కాబట్టి ఏంటంటే ఇవి చాలా అంటే చాలా సీక్రెట్గా దాపెట్టుకొని తినేతాను నేను ఆ స్కూల్ డేస్లో. అలాగే కూడా పప్పు చక్కలు అందరికీ ఐడియానే ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువ రక్తం పడిన కోసం ఇది ఎక్కువ పేరెంట్సే తినమని చెప్తారు. మా పెద్దోళ్ళు ఏంటంటే ఒరే నానాగా చిరుతిండ్లు ఎందుకు తింటారా మీరు, ఈ పప్పు చెక్కలు తినండిరా మంచి స్ట్రెంత్ రా అంటారు పప్పు చెక్కలు. అవి సైదు ప్రెగ్నెంట్ టైంలో కూడా లేడీస్ ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే రక్తం ఎక్కువ జరుగుతుంటే పాస్ అవుతారు. ఇది ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో చిక్కీలు అంటారు చూడు, మన స్కూళ్ళల్లో కూడా పిల్లలకి ఇస్తున్నారు. ఇదైతే చాలా అంటే చాలా హెల్త్. కానీ మన చిన్నప్పుడు దీనిలో కొంచెం మెచ్యూరిటీ అయిన తర్వాత అవును కదా ఇది చాలా మంచిది అని చెప్పి ఈ మధ్య కాలంలో బాగా తింటున్నాం. ఇవి కూడా 100% అందరికి గుర్తే ఉంటుంది. గుడిగురే రా తలా ఒకటి ధర తినరా, తిను ధర తిను వీడియో రికార్డ్ అయితే చూస్తాను. కానీ అవుతుంది కదా బ్రహ్మాండంగా అవుతుంది మొత్తానికి అయితే నాకు తెలిసినంత వరకు. ఎంతసేపు అయిందా? 9 మినిట్స్ అయింది. మీ చిన్నతనం బాగా గుర్తొచ్చింది అనుకుంటా నాకు తెలిసి. వీడియోలో నవ్వుకున్నారో నవ్వుకోలేదో నాకైతే ఉంది. కానీ ఈ వీడియో చేసినప్పుడు నాకు నిజంగానే మా చిన్నతనం మొత్తం గుర్తుకొస్తుంది. కొన్ని కొన్ని చూపించలేకపోయినా ఎందుకంటే అది కాలక్రమేణ అన్ని రావడం లేదు. ఆశా చాక్లెట్ తెలుసు కదా, ఇంకోటి ఇది మహాలక్ష తెలుసా నీకు? మహాలక్ష మహాలక్ష స్వామి ఫేమస్ అసలు చాక్లెట్ కదా, చాక్లెట్ దాంట్లో సైదు అదేందో తెలుసా, దానికి ఒక ఏదో నెంబర్ వచ్చాది, ఆ నెంబర్ లో మహేష్ బాబుని కలిసే ఛాన్స్ వచ్చాయని నేనైతే సైదు దానికి డబ్బులలో దానికే పెట్టినా సైదు. అది ఫోన్ చేసి గినక ఇట్లా మహేష్ బాబుని కలిసే ఛాన్స్ వస్తాయి. పిల్లప్పుడు చీటీలు గీక్తాం చూడు, అదేంటంటే
ఆడ ఆడు ఒకటి పెద్ద కారు పెట్టింటాడు, లేకుంటే ఒక 20 రూపాయల నోట్, 20 రూపాయలు దాన్ని చూస్తానే అబ్బా ఆ 20 రూపాయలు నాకే తగులుతాదేమో అని చెప్పి రూపాయి 10 రూపాయి ఇచ్చేది. వీడియో కూడా అయిపోలే కదరా నువ్వు, రెండు చేపు ఉండరా ఇంత నాలుగు కురుకురేలు చేతులు పెడతానే పోదు నా వదరా నువ్వు సరాను పోదలే రాను రవిగా మొదటి తింటారులే రా వాళ్ళు తింటారులే ఇందిరా ఎందుకు చెప్తున్నా మర్చిపోయినానే ఏది అదే నెంబర్ చీటీలు నెంబర్ చీటీలు ఆ కారు చూసేది అబ్బా ఆ కారు నాకే గీకుడు రూపాయి ఇవ్వడం గీకడం రాదు ఏమీ రాదు లెక్కల్లా దానికి లెక్కల్లా చీటీలు గీకడానికి దండగబ్బా లెక్కల్లా అదే హుండీలు హుండీలు కుడుతున్నాయి ఇది హుండీ హుండీలు సామి మనం డబ్బులలో దాపెట్టుకునేది హుండీలు హుండీలు హుండీ 30 రూపాయలు రా 30 రూపాయలు పెట్టి హుండీ కొనుక్కొచ్చుకునేది మన కాడ లెక్క ఉండేది అంత మటుకు మాకైతే బంకు ఉండేది బంకులో దాని లెక్క తేవడం హుండీలు వేయడం ఇప్పుడు నా హుండీలో ఇంత అంది అనుకోవడం హుండీలలో డబ్బులేసి చాలా అంటే చాలా మెమొరీస్ ఉంటాయి మీకుంటాయి నాకుంటాయి అందరికీ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన తర్వాత బాగా గుర్తుకొచ్చింటారు మీ చిన్నతనం. మీరు ఎక్కువ ఏమేం చేసినారో ఒకసారి కింద కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. తిన్నారా సరేగా ఈ వీడియోకి ఇంతేగా, ఏమన్నా గుర్తొచ్చా మళ్ళీ ఇంకో పార్ట్ 2 చేస్తాము. వీలైతే పార్ట్ 2 చేద్దాం అబ్బా మన చిన్నప్పుడు. సర్లేంగా ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్. బాయ్ బాయ్, లవ్ యూ. తిన్నారా రే.